हैप्पी मॉर्निंग फ्रेंड्स, బాగున్నారా? నేను మీ కోసం మరో కొత్త కథతో ముందుకు వచ్చాను. మరి కథ పేరేంటో తెలుసా? అయితే అదే కథ పేరు. అయితే ఈ కథను రాసింది కె సురేష్, ఈ కథను ఇల్లస్ట్రేట్ చేసింది హరికుమార్ నాయర్. మరి ఈ కథ దేని గురించో తెలుసా? నిద్రమత్తులో ఉన్న శ్యామ్ కి పళ్ళు తోగొండడం అంటే చాలా కష్టం, కానీ కలలు కనడం అంటే ఏ మాత్రం కష్టం ఉండదు. మరి మన శ్యామ్ కలలేంటో తెలుసుకుందామా? సరే చూసేద్దాం, పదండి. ఈ కథని మన ప్రథమ బుక్స్ వాళ్ళ స్టోరీ రివ్యూర్ వెబ్సైట్ లో పెట్టారు. ఇది లెవెల్ 1 కి సంబంధించిన పుస్తకం. ఆ పుస్తకంలో ఈ కథ ఉంది. మరి మన శ్యామ్ కథకి వెళ్ళిపోదామా? అయితే నా పేరు శ్యామ్, నా వయసు 10, నేను బక్క, కానీ ఎంతో ధైర్యం నాది. బడికి వెళ్ళటానికి నిద్ర లేవటంలో మజా లేదు, పడిపోతానేమో, నిద్రమత్తు ఎంతకీ వదలదు. కళ్ళు తోముతుంటే కళ్ళు మూతపడు, అమ్మ వేసే దోసల శబ్దం వినపడు, స్వేచ్ఛగా విహారం చేస్తోంది మనస్సు, ఎన్నెన్నో ఊహలు మదిని ఆవహించు. పదింతలు సాగితే నా మెడ సగం ఇంటిలో సగం తరగతిలో, కానీ నేను ఎక్కడున్నట్టు? చెట్టంత పొడవుగా ఉంటే నా కాళ్ళు, బడి భవనం దాటున నా మోకాళ్ళు, బలే 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 బలే. ఎంతో బలంగా ఉంటే నా చేతులు, అమ్మను పైకెత్తరమవుతుంది ఆటలు. అయ్యో బాబోయ్, దేనినైనా కొరకగలిగితే నా పళ్ళు, ఏమేమి తినవచ్చో ఊరించు నిన్ను. పెద్ద గోళమైతే నా పొట్ట, మిత్రులంతా నా మీద ఎగిరి ఆడతారంట. ఏనుగు మాదిరి ఉంటే నా చెవులు, ఎంత దూరం నుంచైనా అన్నీ నాకు వినపడు. అయితే అంతలోనే అమ్మ అరుపులు, శ్యామ్ ఆలస్యమవుతోంది, ఏమిటి నీ తలపులు? ఇంకా ఉంది నా చేతిలో బ్రష్, నా రహస్య లోకం గుర్తొచ్చి వెలుగను చిరునవ్వు. ఫ్రెండ్స్, ఇంకా ఎంతమంది పొద్దున్నే లేవడానికి కష్టపడుతూ అమ్మతో చివాట్లు తిడుతూ ఉంటారు. సో టైంకి నిద్రపోవాలి, టైంకు నిద్ర లేవాలి, డైలీ స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. Your blue shoes.